హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు April 29 భూమిని దాటబోయే కిల్లర్ ఆస్ట్రాయిడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 2020 ఈ సంవత్సరం మానవ జాతికి సుఖం లేకుండా చేస్తుంది. 2020 జనవరి నెలలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని భయపడుతుండగానే ఈ మధ్యలోనే ప్రపంచం మొత్తం కరోనా కలకలం. ఆ కరోనా భయం ఇంకా మనుషుల నుంచి వెళ్ళకముందే ఈ అతిపెద్ద కిల్లర్ ఆస్ట్రాయిడ్ April 29 భూమిని ఢీకొట్టబోతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. April 29, 2020 హిమాలయన్ పర్వతం అంత పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదంతా పని పాట లేని కొంతమంది యదవలు ప్రజలను భయభ్రాంతులను గురి చేయడానికి సృష్టిస్తున్న పుకారులు. మన ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, జీవితంలో బాగుపడడం ఎలా అంటే ఎవరూ చూడరు, పట్టించుకోరు. అదే గనుక త్వరలో నాశనం అవ్వబోతున్న భూమి, దుప్పుల్లో దీపికా రణబీర్, ఇంట్లో ఇల్లాలు వీధిలో పిరిగిరాలు గొడవలు, హీరోయిన్ని రేప్ చేసిన హసినటుడు అంటే చాలు, లక్షల్లో వ్యూస్, లైక్స్, షేర్స్. సరే, ఇక ఈ ఆస్ట్రాయిడ్ గురించి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ప్రతి సంవత్సరం చాలాసార్లు భూమికి దగ్గర నుంచి ఏదో ఒక ఆస్ట్రాయిడ్ వెళ్తూనే ఉంటుంది. అదేవిధంగా April 29 వస్తున్న ఆస్ట్రాయిడ్ కూడా అలాంటిదే. దాని పేరు 527-68-1998-OR2. దీని డయామీటర్ 4.1 కిలోమీటర్స్, అంటే హిమాలయన్ పర్వతం అంత పెద్దది. ఈ మధ్యకాలంలో భూమికి అతి దగ్గర నుంచి వెళ్తున్న ఆస్ట్రాయిడ్ ఇదే. ఈ మధ్యన భూమికి దగ్గర నుంచి వెళ్తున్న ఆస్ట్రాయిడ్స్లో ఇదే పెద్దది గనుక దీనిని కిల్లర్ ఆస్ట్రాయిడ్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఈ కిల్లర్ ఆస్ట్రాయిడ్ గురించి నాసా వాళ్ళు ఏమన్నారంటే, ఈ కిల్లర్ ఆస్ట్రాయిడ్ చాలా పెద్దది, ఇది గనుక భూమిని ఢీకొడితే భూమి అంతమైపోతుంది, ఇది భూమిని ఢీకొడితే మాత్రమే అంతమైపోతుంది అన్నారు. కానీ భూమిని ఢీకొట్టబోతుంది అని అనలేదు. ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ మనకు 64 లక్షల కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ని నాసా వాళ్ళు 1998 గుర్తించారు. అప్పటి నుంచి నాసా వాళ్ళు దాని ప్రతి కదలికను గమనిస్తూ వస్తున్నారు. ఇది గంటకు 32,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొని వస్తుంది. అంత పెద్ద ఆస్ట్రాయిడ్ 32,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు వస్తుందంటే మనకు చాలా భయం వేస్తుంది. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆస్ట్రాయిడ్ భూమికి 60 లక్షల కిలోమీటర్ల దూరం నుంచే వెళ్ళిపోతుంది. ఈ దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కంటే 16 రెట్లు ఎక్కువ. కనుక దాని ఎలాంటి ప్రభావం భూమిపై పడదు. ఈ కిల్లర్ ఆస్ట్రాయిడ్ భూమిని అంతం చేస్తుంది అనేది 100% అబద్ధం. ప్రజలు ఇలాంటి వార్తలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని కొంతమంది యూట్యూబర్స్ ఇలాంటి పనికి మాలిన థంబ్లైన్స్ పెట్టి న్యూస్ స్ప్రెడ్ చేసి అవి వైరల్ చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరూ ఇలాంటి ఫాల్స్ న్యూస్ని నమ్మకండి. భూమికి ఇప్పట్లో వచ్చిన ముప్పు ఏమీ లేదు. మనిషి చేసే తప్పులతో తప్ప భూమికి ఎలాంటి వాటితో ముప్పు లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.